ఇక దళిత బంధుపై విజిలెన్స్, ఏంది నిధులు దుర్వినియోగం అయ్యాయని విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. వికారాబాద్ జిల్లాలో 10 రోజుల నుంచి ఎంక్వైరీ, లబ్ధిదారుల వ్యాపారాలపై విజిలెన్స్ అధికారుల ద్వారా పథకంపై బురద జల్లేందుకు రేవంత్ సర్కార్ యత్నం. దాంతోపాటు 2వ విడత నిధులను కూడా వెనక్కి తీసుకున్న వైనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది దళితుల పట్ల ఒక ప్రేమతోని దళితుల ఎదుగుదల కోసం. ఒకప్పుడు దళిత బిడ్డలు అంటే ఊరవతల ఏ విధంగా ఉండేది, అంటరాని తనాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారు, చాలా సినిమాలలో కూడా మనం చూసాం. చాలా చోట్ల కూడా, కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో కనబడుతున్న తీరు చూసాం. ఎందుకంటే ఆర్థిక పరిపుష్టి ఉండి, వాళ్ళ ఎదుగుదల ఉండి, మంచి చదువులు ఉండి, నాణ్యంగా పూర్తి స్థాయిలో వాళ్ళ ఆరోగ్యాలు ఉండి, జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని వాళ్ళకు భరోసా ఇచ్చేందుకు ఒక పథకాన్ని తీసుకొచ్చి దళిత బంధువు పేరుతోని నా దళిత బిడ్డలందరికీ కూడా అంబేద్కర్ వారసులు అందరి ఎదుగుదల కోసం అంబేద్కర్ ఆశయాలను ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా పుణికిపుచ్చుకొని ముందుకు ఏ విధంగా సాగాలి అనే ఒక వ్యూహాత్మకమైన నిర్ణయంతో దళిత బంధువు ఇస్తే, ఆ దళిత బంధువుకు సంబంధించి 2వ ఫేజ్కి ఎవరెవరికైతే లబ్ధిదారులకు ఇచ్చేలో వాటన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని ఈరోజు నా దళితుల పక్షాన ఏ విధంగా ఆటలాడుతుందో చూసారు. ఇప్పటికైనా దళిత బిడ్డైన బక్క జెడ్సన్ను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించడం, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎన్ని సీట్లు ఇచ్చింది, ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎన్ని సీట్లు ఇచ్చింది, ఎమ్మెల్సీలకు సంబంధించి దళితులకు ఎంతమందికి ఇచ్చింది, ఇప్పటి వరకు దళితులకు సంబంధించి ప్రకటించిన కార్పొరేషన్లు ఎన్నున్నాయి, ముఖ్యమంత్రి వెంట ఎప్పుడైనా మా దళిత బిడ్డ కనబడ్డా అంటూ దళిత బిడ్డలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే శోచనీయమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? తెలంగాణ బిడ్డలారా, దయచేసి ఆలోచించండి. ఒకటే మాట, ఒకటే నినాదం. సబ్బండ వర్గాలు అందరూ కూడా, A to Z, ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా, ఓసీ మొత్తం అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి. ప్రతి వర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం ఉన్న ఆధునికమైన యుగం, టెక్నాలజీలో అధునాతనమైన ఉన్నాం, ఇంకా కూడా ఇలాంటి ఇగో చూడండి, ఒకరి ఎదుగుదలకు ప్రోత్సహించాలి ఒక ప్రభుత్వం. ప్రభుత్వం మారినంత మాత్రాన గత ప్రభుత్వం యొక్క పథకాలను కానీ, గత ప్రభుత్వం చేసిన స్కీమ్లను కానీ బంద్ చేస్తామంటే కుదరదు అనేది ఇప్పటికే దళిత బిడ్డలందరూ కూడా రేవంత్ సర్కార్పై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా చూడాలి.